మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ సహకారంతో తెలుగుదేశం నేతలు పేదలకు వ్యాపారం చేసుకునేందుకు బండ్లు అందజేశారు. 3 లక్షల రూపాయల విలువైన రిక్షా, సోడా బండ్లు పంచారు. ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలోని పేదల సంక్షేమం కోసం లోకేష్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారని నేతలు తెలిపారు. ఇప్పటికే ప్రజలకు 22 రకాల సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో అందిస్తున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలని పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. ఈ రోజున దానిలో భాగంగా 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి సుమారు 25 బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, తోపుడు బళ్ళు, టిఫిన్ బండ్లు, అలాగే సోడా బండ్లు, అలాగే వెల్డింగ్ మిషన్లు, రిక్షా బళ్ళు పేదల కోసం ఈ రోజున ఉచితంగా ఇవ్వడం జరిగింది. అధికారం లేనప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో నియోజకవర్గం ప్రజల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియపరుస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎక్కువగా చేయడానికి కూడా నారా లోకేష్ గారి సౌజన్యంతో మేమందరం ముందుంటాం.